మానవాళి మనుగడ కోసం మొక్కలు నాటి పర్యావరణానికి పాటుపడాలని చందుర్తి మండల ఎంపీపీ భైరవుని లావణ్య అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ లావణ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఎంపీడీఓ రవీందర్, ఏపీఓ అరుణ, మండల పంచాయతీ అధికారి ప్రదీప్, మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు, గ్రామ సర్పంచ్ దుమ్మా ఆనంద్, ఐకేపీ ఏపీఎం రజిత, పంచాయతీ కార్యదర్శి సందీప్తో పాటు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి. మొక్కలు నాటి లెక్కలు చెప్పడం కంటే వాటిని బతికించడంపై శ్రద్ధ పెడితే తెలంగాణకు హరితహారం కల నెరవేరుతుంది. అదేవిధంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అన్ని గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు పనిచేస్తుంది. అదేవిధంగా సర్పంచ్ గారికి ముందుగా తెలియజేయాల్సింది ఏంటంటే, పచ్చదనం పరిశుభ్రతపై ఇంటింటా తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి. వృక్షో రక్షితి రక్షిత అంటే మనం ఇప్పుడు ఒక చెట్టును పెడితే అది మనకు నీడనిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని విధిగా సంరక్షించాలి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ, జై రమేష్ గారు. నేను రమేష్ గారు. జడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ గారు, రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు గారు, స్థానిక ఎంపీటీసీ గారు, అన్ని శాఖల అధికారులు, ఇక్కడికి వచ్చినటువంటి మరి చెట్లు నాటడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మన యొక్క ప్రకృతిని రక్షించుకోవాలి, వర్షాలు కురవాలంటే ఖచ్చితంగా మరి వనాల యొక్క శాతం పెరిగితేనే మనం మానవుల యొక్క మనుగడ కొనసాగుతుంది. అలాగే మరి ప్రకృతి కూడా వర్షాలు పడి పంటలు పండేటువంటి అవకాశం ఉందని చెప్పి గత 6 సంవత్సరాలుగా మరి హరితహారాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సందర్భంలో మరి ఈ సంవత్సరం కూడా మరి హరితహారాన్ని ఈ రోజున ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. మరి ఇప్పుడు ఇంతకుముందే ఎంపీడీఓ గారు చెప్పినట్టు లక్షల లక్షల టార్గెట్ కాకుండా ప్రతి గ్రామ పంచాయతీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ట్యాంకర్లు, ట్రాక్టర్లు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ఎండాకాలం నీళ్లు లేకుండా ఎండిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అధికారులు కూడా మరి తప్పకుండా చర్యలు తీసుకొని నాటినటువంటి ప్రతి మొక్కను కూడా రక్షించే విధంగా, మరి వర్షాలు కురవని సందర్భంలో ప్రతి మొక్కకు వాటరింగ్ జరిగే విధంగా కూడా గౌరవ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, అలాగే ఉపాధి హామీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకొని నాటినటువంటి మొక్కలలో ఎక్కువ శాతం బతికినట్టు అయితేనే మన యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను.